పట్టణ ప్రగతిలో ధర్మాజిపేట 7వ వార్డును సుందరంగా తీర్చిదిద్దుట. 7వ వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట 7వ వార్డు కౌన్సిలర్ దివిటి కనకయ్య ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి 4వ రోజుగా కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా పిచ్చి మొక్కలను తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా పిచ్చి మొక్కలను తొలగించి పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ, మురికి కాలువలను, చెత్తా చెదారంను తొలగించి సుందరంగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అందుకు 7వ వార్డు ప్రజలు, పెద్దలు అందరూ సహకరించాలని కోరారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అభివృద్ధికి వెన్నంటే ఉండి నడిపిస్తారని అన్నారు. గ్రామ ప్రజలకు, నా యొక్క వార్డు ప్రజలకు, పూర్తి అన్ని కుల సంఘాలకు నా యొక్క విన్నపము మరియు నా హృదయపూర్వక నమస్కారాలు. సీఎం కేసీఆర్ చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమము ఈరోజు వరకు 4వ రోజు. ఈరోజు మేము ఈ రోడ్డుపై పిచ్చి మొక్కలు ఇరుపక్కల తీసివేయడము, శ్మశాన మాటికలు శుభ్రం చేయడము, మురికి కాలువలు సాఫ్ చేయడము, వీధిలో సీసీ రోడ్లు సాఫ్ చేయడము ఈరోజు వరకు 4వ రోజు వరకు పని చే పూర్తి కానున్నది. 5వ రోజు కూలిపోయిన పాతబడ్డ ఇండ్లను తొలగించడము, పాత బావులను పూల్చివేయడము, మరియు దేవస్థానాల విరుపక్కల పిచ్చి మొక్కలను తీసివేయడము, మరియు ఊరిలో ఉన్న రోడ్లను సాఫ్ చేయడం మళ్ళీ, మరియు మంచినీటి వెద్దడి లేకుండా చేయడము, మురికి కాలువలు లేకుండా చేయడము, ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా మేము తీర్చడానికి ముందస్తున్నాము. కేసీఆర్ మరియు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటున్నాము. వారి కృప వల్ల మేము ప్రతి ఒక్క పని మేము ముందందు ఉండి చేయగలుగుతాము. మా యొక్క మనవి. నా వార్డు 7వ వార్డు. నా పేరు ద్వీటి కనకయ్య. 7వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నిక చేయబడిన నా ప్రజలకు నా యొక్క హృదయపూర్వక యువ తెలంగాణ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.